కావలి పట్టణంలో తుమ్మలపెంట రోడ్డు ప్రారంభంలో ఆదివారం కోలాహలం నెలకొంది. కావలి తుమ్మలపెంట రోడ్డు నిర్మాణం కోసం ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి తలపెట్టిన 9 కిలోమీటర్ల పాదయాత్ర కూటమి శ్రేణుల కోలాహలం మధ్య హారతులు గైకొని పాదయాత్రను సాగించారు. దీంతో తుమ్మలపెంట రోడ్డు కిక్కిరిసింది. రోడ్డులోని అన్ని గ్రామాల ప్రజలను కలుపుకుంటూ తుమ్మలపెంట వరకు పాదయాత్ర చేస్తారు. అక్కడ శంకుస్థాపన చేస్తారు. ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని ఎమ్మెల్యే కోరారు. అంటే గత నాయకుల యొక్క నిర్లక్ష్యానికి అంతిమ యాత్రగా దీన్ని నామకరణం చేశాం. అన్ని అనుకూలించి ఈరోజు వరుణ దేవుడు కూడా మన సంకల్పానికి ఈరోజు వరుణ దేవుడు కూడా మనకి దారి చూపించాడు. సూర్యదేవుడు కూడా మనకి దారి చూపిస్తున్నాడు. ప్రజల బలం, ప్రజల సంకల్ప బలం, ప్రజల ఆలోచనల మేరకు మనం నడుచుకోవాలి. కాబట్టి ఈ రోడ్డుని మళ్ళా 31 డిసెంబర్ రాత్రి 12 గంటలకి 2024 సంవత్సరానికి స్వచ్ఛ పలుకుతూ, 2025కి నాంది పలుకుతూ, స్వాగత సత్కారాల మధ్య, కోలాహలటాల మధ్య, డ్యాన్స్ పోపే డ్యాన్సుల మధ్య, డీజేల మధ్య ఈ రోడ్డుని బీచ్ రోడ్డుగా నామకరణం చేస్తూ ఈ తుమ్మలపెంట రోడ్డుని మనం ప్రారంభించాలి. దానికి ఆ ధైర్యం, ఆ మనోధైర్యం, ఆ కాంట్రాక్టర్కి రావాలని మనందరం కూడా కోరుకుని ఆ కాంట్రాక్టర్ అప్పటికి పూర్తి చేసే విధంగా మనందరం కూడా వాళ్ళకి సహాయ సహకారాలు అందించాలని. ఈ పాదయాత్ర నిర్విఘ్నంగా జరిగేందుకు తోచుకోకుండా అందరం కూడా ఒకరి వెనక ఒకరు నడిచి అందరం కూడా సంఘీభావం చెబుదామని కావలి తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమికి క్రమశిక్షణకి మారు పేరు, మాటకి విలువిచ్చేటువంటి పేరు. 7:30కి జనాలు వచ్చారంటే అది క్రమశిక్షణ. తెలుగుదేశం యొక్క గొప్పతనమని కూడా అందరి కార్యకర్తలను కూడా అభినందిస్తూ ఇటువంటి స్ఫూర్తి, ఇటువంటి ఆలోచన, ఇటువంటి విధానం మీలో ఉన్నంతకాలం నిరంతరం కూడా కావ్యకృష్ణారెడ్డి మీకు సేవకుడుగా పనిచేస్తాడని కూడా మీకు అందరూ కూడా హామీ ఇస్తూ ముగిస్తున్నా. దయించి తోసుకోవద్దు, సహించి షేకెండ్లొద్దు, ప్లీజ్ దయించి. దయించి అందరం కూడా కలిసి నడిచే కార్యక్రమం షేకెండ్లొద్దు. స్వాగతం, సుస్వాగతం. ప్రజల కష్టాలే తన కష్టాలుగా భావించి 20 గ్రామాల ప్రజల నరక ప్రయాణానికి విముక్తి కలిగిస్తూ ఇచ్చిన మాటకు కట్టుబడి 1 సెప్టెంబర్ కావలి తుమ్మలపెంట రోడ్డు నిర్మాణ శంకుస్థాపన మహోత్సవాన్ని తలపెట్టిన మా ప్రీతమ నాయకులు, గౌరవనీయులైన దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వస్తున్న గౌరవనీయులైన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ బీద రవిచంద్ర యాదవ్ గారికి స్వాగతం, సుస్వాగతం. మీ గుత్తికొండ కిషోర్, కావలి పట్టణ టీడీపీ అధ్యక్షులు. స్వాగతం, సుస్వాగతం. 20 గ్రామాల ప్రజల కష్టాలను తీర్చుతూ, 10 ఏళ్ల రోడ్డు నిర్మాణ కలలను సాకారం చేస్తూ, గత పాలకుడి నిర్లక్ష్యానికి అంతిమ యాత్ర చేస్తూ కావలి తుమ్మలపెంట రోడ్డు నిర్మాణానికి 2024 సెప్టెంబర్ 1 శంకుస్థాపన చేపడుతున్న మా ప్రీతమ నాయకులు, కావలి నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి, శంకుస్థాపన మహోత్సవానికి హాజరవుతున్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ బీద రవిచంద్ర గారికి ఇవే మా స్వాగతం, శుభాకాంక్షలు. మీ జనగర్ల మనోహర్ యాదవ్, 5వ వార్డు టీడీపీ నాయకులు, కావలి పట్టణం.